రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయా అమ్మా? మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం, పని చూడండి. ఐ థింక్ వీ నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు, తీర్చమంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో, మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చరు. మేడం, మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెన్హార్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కరినే వాగుతున్నాను. యేసునాథా, అప్పు ఇవ్వటం దీనికి, హర్ట్ అవటం దీనికి. మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవులను హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు లేని టైం చూస్తాను, డెఫినెట్గా కన్నీళ్లు పెట్టిస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది, కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన, యూ బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పుందనుకున్నాను, కాలర్ పట్టుకు ఖర్చేస్తుంది ఏంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి. అమ్మా, కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను, దాంట్లోంచి 1 లక్ష తీసివ్వండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు, నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనందు. హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుతున్నా తెలుస్తుంది. ఓకే, పడుకొని తెచ్చుకోకుండా కొంచెం అలర్ట్గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్, సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్, డ్రైవర్కి ఎయిర్పోర్ట్లో ఏం పని? అంటే కెట్టాన్ పోగుందమని దుబాయ్లో ఉన్నదా? దుబాయ్లో పని చేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజీని, పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పళ్ళు తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపలిస్తే నీకేం వస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసేవరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ? 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు? మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు, నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగంపై కష్టాలు నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి అమ్మ నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలండి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్. దా సార్, ఇది అమ్మాయి అప్లికేషన్ ఫామ్ హార్వర్డ్కి, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, ఇది స్కాలర్షిప్ ఫామ్, అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు 10 కావాలి సార్. ఇలా ఇస్తే ఓకేనా నాన్న? ఎందుకురా టెన్షన్ పడతావు? నేనేం మర్డర్ చేయలేదురా, జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, ఈయన శేఖర్ ఎంఎల్ చేశాడు, నన్ను చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతావని బెదిరించాను, అయినా భయపడలేదు. మీరు డబ్బున్నవాళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడిగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదనరు అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు, వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న, అది ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని, ఎదిరిస్తే తోడు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా? జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దాం అనుకుంటే ఇలా హాల్లో నిలబెట్టేశావంటే, నన్ను బోర్డు మీటింగ్లో నా పక్కనే కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను, బోడిగుండు కొట్టేశావే నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్యమం చేయిస్తున్నాను నేను, నా ప్రాణాలు తీసే నువ్వు. నాన్న ఎవడు నాన్న నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేమి అనవని నమ్మకం నాన్న నాకు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి. నన్ను అడగాలి, ఒప్పుకోను బతిమాలాలే. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చెయ్యాల్సిందే. హే, వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజర్కి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదా వీడు. నాన్న, నా వైపు నుంచి చూడు నాన్న, నాకెంతో ఫ్యూచర్ కనిపిస్తోంది, ఒక కుటుంబం కనిపిస్తోంది. నాకు నీ పతనం కనిపిస్తోంది. రఘు తను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. పో పో పో. ఏంటి చూస్తున్నా? పో. ఆస్తిలో నా కొడుకుతో సమానంగా వాటా ఇవ్వాలి, వెంట్రుకలా తీసేసావే నన్ను. ఇదంతా ఆపే. ఈ వరండాలో దాని అడుగులు వినపడకూడదు, ఈ గోడల మీద దాని నవ్వులు ఉండకూడదు, ఈ ఇంట్లో దాని ఇష్టాలు, ఈ గదుల్లో దాని గుర్తులు, ఈ కుటుంబంలో దాని పేరు, ఈ వంశంలో దాని వారసత్వం, ఈ రక్తంతో దాని చుట్టరికం ఏదీ ఉండకూడదు. తీసేయి. మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది, దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ. చెస్ట్లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పెయిన్ అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను, కానీ నేనేం చేయలేకపోతున్నా. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథనం. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమెంట్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు. ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. ఇదే అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడి నీకు గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడు పోయారు. It's a beautiful day. It's like that, y'all. It's like that. Get back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపేనా మమ్మీ? చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట. పెద్ద వేషాలు వేస్తున్నారు. అమ్మా, ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాణ్ణి పిలు. సిద్ధు, 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 మమ్మీ పిలుస్తుంది. Yes madam. Banditi, bite canal. Sure madam. Huh? Namaste. Portal ondante chala peddadu anukunnanu. బాగా ఎంగు పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు. ఇక్కడ నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 yearsలో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేట్ జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈగోల జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఈగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటాను సార్ నేను. రియల్లీ సార్, ఆవిడప్పు మాఫీ చేస్తా, పైన 25 ఇస్తా. హోటల్ నాకు రాసిమనండి. నేనే ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యూ రెడీ? ఐ యామ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది. ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీని కోయడానికి పేక్ కోయడానికి పెద్ద తేడా ఏమి లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. Road number 12 Pune. అమ్మా, అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అమ్మా. మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారిని తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తిమీన ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభు గుండెల్లో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, యదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, అసలు ఎవరు వాళ్ళు? ఏమో తెలీదు నాన్న. వాళ్ళని గుర్తుపట్టగలరా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అవును, ఇలాంటి వదలకూడదు. రే రే, ఇది ఇంటికి సమన్స్ రావాల్సిన టైం కాదు, శుభలేఖలు రావాల్సిన టైం. మా బాగా చెప్పారు, ఇలాంటి అల్లరి చేసుకోకూడదు. ఏదో చీకట్లో కనుగొట్టినట్టుగా గుడిచప్పుడు కాకుండా వదిలేయాలి. కాపాడాడు కదా నా సిద్ధుగాడికి సన్మానాలు కట్టాలి, ఏర్పాటు చేయకండి. మరి అన్నట్టు సిద్ధుకేమైంది? వాడే కొట్టాడు, వాడికి ఎందుకు తగులుతాయి? కొడితే కొట్టాడు, మిమ్మల్ని ఇంటికి తెచ్చాడు. రే డాక్టర్ నవీన్ కోసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. అలాగే. ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడ్పించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఇంత కొడుకున్నాడు. చాలా తెలివైనవాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్ళు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఆయన కన్న కూతుర్ని కూడా ఈజీగా గెంటేయగలడు, కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు, నా మొగుని రక్తంతో పంపించారు. ఇంతేగా నాన్న నువ్వు చేయగలిగింది? నా శత్రువుల నుంచి త్రెట్టుందని పోలీసులు చెప్తాను. కూర్చొని మాట్లాడుకుందాం. తీసుకున్నాను రా, కానీ నా ఎనిమి ఈ ఇంట్లోనే పుట్టింది. దాన్ని నేనే పెంచాను. ఏం చేయబోతున్నాను? నేనే తుచ్చేస్తాను. ఇదే నేను చెయ్యగలిగింది. మీరు హారతి పడతారని రాలేదు నాన్న, అర్థం చేసుకుంటారనుకున్నాను. అరుస్తారని తెలుసు, భరిద్దాం అనుకున్నాను. నీ కోపం నేను ఊహించాను నాన్న, కానీ నీ ద్వేషం నేను ఊహించలేదు. అక్కడ నన్ను చంపేశావు, ఇక్కడ నువ్వు చచ్చిపోయావు. నా మొగుడి రక్తం పడిన ఇల్లు నాకు శ్మశానంతో సమానం. రండి. అమ్మా నందు, నా మాట వినరా? నువ్వేం కంగారు పడకన్నయ్య. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టలే. రండి. నాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్విక్కడుంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. కానీ ఒక్కటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్అటాక్ వచ్చింది, సేవ్ చేశావు. హోటల్ ప్రాబ్లంలో ఉంది, సాల్వ్ చేశావు. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడావు. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి, తర్వాత నువ్వే సాల్వ్ చేసి, మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం, నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్స్ ఉంది, కానీ నేను మీ తాతల గురి తప్పను. పెద్ద డెసిషన్ తీసుకునే ముందు డ్రైవర్ తో డిస్కస్ చేసే ధైర్యం ఉంది కానీ అమ్మా నాన్నలతో చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? అది కాదు సార్. ఏం కాదయ్యా, అసలు ఇతను ఎవడు? ఏం చేస్తున్నాడు? పెళ్లి తర్వాత నిన్నెలా చూసుకుంటాడు? ఏంటి? ఏమీ అక్కర్లేదా? ఏంటందు? ప్రేమిస్తే చంపేస్తాం, పెళ్లి చేసుకుంటే కాల్చేస్తాం అనేంత మూర్ఖత్వం మాకు లేదు. రవి, మాకు నీ మీద ప్రేమ ఉంది, నీ ప్రేమ మీద గౌరవం ఉంది. నీ బిడ్డ ప్రేమంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్ళంటే గుడ్డంటే అంత గౌరవం లేదు ఎడికే. దాని పెళ్లి కొండిన పొల్లా వాసన 10 ఏళ్ళకి తగలాలనుకున్నా, ఇప్పుడు ఈ గొడవ 100 ఏళ్ళకి తెలిసిందే. ఎంత పైసాట్లే, ఈ డబ్బా కట్నం దొబ్బే, ఈ నన్ను దొబ్బే. నా బతుకు దూతు కంటే సొలకనా, నీటి కంటే పలసనా అయిపోయా. నువ్వు పెద్ద లాయర్ అంట కదా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. తీసుకోండి సార్. ఇప్పుడు మీకు దాహం ఇచ్చిన ఆమె నా చెల్లెలు. పెళ్ళైన 10 రోజులకే పుట్టింటికి వెళ్ళరా, దీపావళి వెళ్ళాక వచ్చి తీసుకెళ్తానన్నాడు మా బావ. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. పలావు మిగిలిపోతే పాలేరులు తింటారు సార్, కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేని అతనికి చేయడం మీకే నష్టం. మీ పేరు సిద్ధప్ప. సిద్ధప్ప గారు, మీకెంతయిందో చెప్పండి. రేపు నా కూతురు పెళ్లికి ఖర్చు అయింది అనుకుని అది నేను భరిస్తాను. డబ్బిస్తావా నాకు? ఈ సిద్ధప్ప నాయుడు మానం కొనేంత ముళ్ళుండదు అని కాడా? ఏంటి రకం చూపిస్తున్నా? ఇవన్నది పంటలు కోయడానికి, పేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది ఈయన. సరిపోయింది, హీరో వీళ్ళని కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడుతున్నారు నాన్న. మనలాంటి వాళ్ళు అయితే మనుషులు పెట్టి బయటికి గెంటేస్తారు. సారీ అండి, నానేదో బాధలో. వాటికి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీకు డబ్బిస్తాం అనడం తప్పు. పోయిన మీ పరువుకు బదులుగా మా ఇంటి మర్యాదని, మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. తల్లా, నాకు ఇంకో బిడ్డ ఉండదు అనుకుంటాను, కడుపులో పెట్టి చూసుకుంటా. నీకు పసుపు కుంకుమ పెట్టేదానికే సమయానికి నా ఆడది కూడా లేకపోయా. పర్లేదమ్మా, ఇచ్చి నువ్వు మీ అత్తని తీసేతానికి వచ్చినట్టు లేదు, ఆవిడ కూతుళ్ళకి పెళ్లి చేయడానికి వచ్చినట్టుంది. నేను దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడినా ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం. నీ వల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కానీ రేపు పెద్ద అయినా నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి వాడు సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమయ్యేటది అనుకుంటాను. కాకుండా మీ అమ్మల మొగుడిని కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు అమ్మా నువ్వు దంచవమ్మా. హలో అమ్మా, నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్ళి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది అంతే. 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షల దీనికి ఎంత అయిపోతున్నారండి. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్. రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్. వాడే డైరెక్షను వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. మరి వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి అమ్మా. వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. బయటికి పంపించేయడమ్మా. భాస్కర్ ఎందుకు ఎందుకు ఏంటి గొడవ? వెళ్ళరా. ఒకసారి నీతో మాట్లాడాలి, లోపలికి రా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ భాస్కర్ గారు ఇరిటేట్ అయ్యి వాళ్ళ బాబాయ్తో చెప్పి పెళ్లి ఆపిచ్చేస్తాడు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? నీకు కావాల్సింది సునంద, కానీ ఇక్కడున్నది సునంద శేఖర్. నా పేరు నుంచి శేఖర్ పోదు, సునంద మీ ఇంటికి రాదు. వెళ్ళు ఈ ఇంట్లోంచి, మా జీవితాల్లోంచి. ఏమండి పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఏదో ట్విస్ట్లు ఇవ్వట్లేదు కదా. బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం ఆగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ములు ఇలారా, పైన రూమ్ లో చీరలు. మూర్తి అమ్మా, ఓకే తప్పకుండా వస్తా వస్తా వస్తానంటుంటే ఓకే పెట్టి ఫోన్ పెట్టే. శశి అక్క కనిపించట్లేదు, దాని బట్టలు నగలు కూడా లేవు. ఏముంది, సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పొచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకో. అప్పుడేం కాబోయేళ్ళు లేవు బయట, ఇప్పుడేం కోడలు. ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చింది? రావతలకి రా. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గారితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరాదండి. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తాడు, చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేయర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర తీరి ఉండకూడదు, అంతేగా. మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తో కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్ని వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం, అంతేగా. అసలు ఎవడరా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశారో ఆవిడ మేనలుండి. ఎవరి జ్ఞాపకాలతో 25 ఏళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవణ్ణి. కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని నేను ఒక పేదవాణ్ణి, నందాకి వారసుని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో, అంతేగా తేడా. అప్పుడు మా తాత చేసింది తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నేను కన్విన్స్ చేయడం చెప్పట్లేదు అత్త. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే, నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త, ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గరికి కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేదత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేదత్త, ఇంకోలా ఉండేది. నువ్వేం కంగారు పడకన్నయ్యా, మీ నాన్న మీద నేనేం కేసు పెట్టలే. ఏమైందిరా నాకు? నాలుగు డబ్బులు సంపాదిస్తే నేనే దేవుణ్ణా? నా కూతుర్ని నేనే కాల్చేస్తానా? నాలాంటోడు బతకూడదు, నేను చచ్చిపోతాను. ఈ రోజుకి ఈ ఇంట్లో జరిగిన దారుణం చాలు, నేను చచ్చిపోతాను. మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు. మా అమ్మని చంపిన తాతను నేనేం చేయాలత్తా? ఇంట్లో 10 ఏళ్ళగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను. ఈరోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరని నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీయలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్తా. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించిన నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికి మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావులా నీకోసం అలాగే ఉంచేసాం అత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్త. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. చేరగవుతూ ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీరిపోయింది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు. కాదురా ఆడు గ్రేట్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Dhar Kona. Hi, this is Samantha Salam Kuna Srinivas. Subscribe to Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar. Do subscribe to Telugu Filmnagar. Telugu Filmnagar. Please subscribe to Telugu Filmnagar. You're watching Telugu Filmnagar. Subscribe to Telugu Filmnagar for the latest updates. Telugu Filmnagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటది అన్నొక్కండి.